ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోకి వచ్చాము. తాడేపల్లిలో పసుపు పండిస్తున్న ఒక రైతు దగ్గరికి వచ్చాము. గ్రన్నో శ్రీనివాసరావు గారు అనే ఒక రైతు పసుపు పండిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా నుంచి పసుపు పండిస్తున్నారు, పెట్టుబడి ఎంత అవుతుంది, దిగుబడి ఎంత వస్తుంది అనేది, లాభాలలో ఉన్నారా నష్టాలలో ఉన్నారా ఎలా ఉందనేది ఈరోజు మనం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. నేను గట్టిగా 10-12 సంవత్సరాలు చేస్తున్నాను సార్. గత వైఎస్ గారు ఉన్న సంవత్సరం 2009 ఏదో ఒక సంవత్సరం వేసాం. ఆ యాసిపడి వేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎకరానికి 100,000 రూపాయలు వచ్చి దగ్గర దగ్గర లాస్ పోతున్నాం. నేను 2 ఎకరాలు పసుపు వేస్తాను సార్. ఏదో ఆ రోజు అమ్మిందని ఆశపడి ఆయా నుంచి ప్రతి సంవత్సరం కూడా నష్టమే పోతున్నాం, కనుక లాభం లేదు. ఈరోజు మరి ఎకరం పసుపు వచ్చి కింటా వచ్చి 4 ఏళ్ళు కానీ 4,50 వరకే అడుగుతున్నారు. అన్ని పంటలకు రేట్లు ఉండే సార్, పసుపు కొనేది లేదు. మార్కెట్కి తీసుకెళ్ళామంటే వాళ్ళు ఏదో ఆన్లైన్ రేట్లని పెడుతున్నారు. ఆన్లైన్ రేట్లు పెట్టి వాళ్ళు పెట్టిన దానికి మనం ఇవ్వాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో ఉండగా వాళ్ళు ఏ రోజు గారు వచ్చి పాట పాడేవాళ్ళు, మనకి ఇష్టమైతే ఇచ్చేవాళ్ళం, లేదలేదు. వీళ్ళు అట్ట కాకుండా వచ్చి కుప్పల మీద సీటీ రాసి పెట్టి వెళ్ళిపోతున్నారు. దానికి ఇష్టమైతే ఇవ్వటం లేదలేదు. ఎన్ని నెలలు ఉన్నా మేము అక్కడ సరుకు పెట్టుకోవటం. పంట పండించి సంవత్సరానికి వచ్చి ఎకరానికి 100,000 రూపాయలు లాస్ పోతున్నాం. సేరు సరుకు చూస్తే పసుపు పడేపోతుంది. మేము కట్టే కాడ ముందు కట్టలు కానీ ప్రతి ఒక్కదానికి రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దీనికి మీరు దయించి చక్కగా ప్రభుత్వం వారు ఎక్స్పోర్ట్ చేసి మాకు అన్నిటికీ రేట్లు ఉన్నాయి. ఒక పసుపుకే రేట్ లేకుండా పోయింది. దానికి మద్దతు ధర చేసి సరుకు కొనే మార్గం చేసి పెడితే ప్రభుత్వం ధర మాకు మంచిదండి. మేము చాలా నష్టపోయి పిల్లాపాపలు అంతా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మరి గంటకు 8,000 రూపాయలు అని ఉంటే గట్టిగా నష్టపోకుండా మేము ఇదవుతాం సార్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా గత 13 సంవత్సరాల నుంచి కూడా లాస్ పోతానే. ఈ ఏడు వచ్చిందని ఆశతో చేస్తున్నాం. అదేమో కలిపింది అక్కర్లేదు సార్. మార్కెట్ రేటు తింటానికి తక్కువ రేటు ఉంది, కానీ మీరు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. పెట్టుబడి సంవత్సరానికి వచ్చి మనం దుక్కు దున్నిని కాయించి పండించేటప్పటికి 100,000 అవుతున్నాయి. మేము అందినా కూడా 100,000-120,000 కూడా రావట్లేదు. మరి మేము పిల్లలతో చేసి కౌలేదే కట్టమా ఎనిమిది పెట్టుబడే 100,000 అయిపోతుంది. పసుపుకి విత్తనం వేసేటప్పటికి చేలో దుక్కు దున్ని విత్తనం వేసేటప్పటికి 50,000 అవుతుంది. మళ్ళీ పసుపు దున్నాక 50,000 అవుతున్నాయి. మధ్యలో పెట్టుబడి 50,000 అవుతున్నాయి. ఎకరాకి 100,000 అవుతున్నాయి. మరి కౌలు సేలు కదండి, అందుకని బాగా లాస్ పోతున్నాం సార్ మేము. దానివల్ల గవర్నమెంట్ ఆలోచించి మద్దతు ధర పెట్టండి, ఎక్స్పోర్ట్ ఇచ్చి మా న్యాయం చేసే భాగం చేయాలి సార్. దీని గురించి ఆలోచించాలి. పసుపు మార్కెట్ ఒకటే మరీ అద్భుతంగా ఏదో ఆ రోజు ఆశ చూసి ఈ ఆట కూడా ఆలోచించుకోవాలండి. అప్పుడు ఎంత ఉందండి రేటు? అప్పుడు 11 ఏళ్ళు కాంచి 14 ఏళ్ళు వరకు అమ్మిందండి. 18 ఏళ్ళు అయ్యేస్తుంది. సరుకు అయ్యేస్తుంది 18 ఏళ్ళు. మేము మినిమం 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఎన్ని గిట్టండి సార్? 8 ఏళ్ళు ఏంటి అసలు మేము గిట్టదు. దాని సొమ్ములు దానికే వస్తాయి. లాస్ పోకుండా మేమేదో ఆశపడి వేస్తాం. ఏదో ఆకుకూరలు పండించుకొని ఆ ఎల్లమ్మడికి ఆకుకూరలు అమ్ముకుంటాం, లేదా మార్కెట్కి వెళ్ళి ఆడ తీసుకొచ్చి ఆ డబ్బులను తెచ్చి దీంట్లో పెట్టి చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. అది ఈ పంట వివరాలు రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అండి రెడ్డి గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పసుపు సాగు చేస్తున్నారు? దాదాపు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. నా పేరు శంకర్ రెడ్డి, తాడేపల్లి మండలం, తాడేపల్లి మాది. అయితే ఈ పసుపు అనేది రకంగా డబ్బులు అనేది ఒక్కసారి ముద్ర శుద్ధిగా వస్తాయి అని వరుసను వేసుకుంటా వస్తాం సంవత్సరానికి ఒకసారి ఒక పంట. అయితే ఏమైందంటే ఈ మధ్యకాలం విపరీతంగా ఎరువులు బాగా పెరిగిపోయి పసుపు అనేది ఒక నిలకడ ధర లేదు. మార్కెట్కి వెళ్తే దారుణం. ఇక్కడికి బేరగాలు రారు, వ్యాపారస్తులు కూడా లాస్ పోతున్నారు. ఒక కేంద్ర గవర్నమెంట్ చర్య తీసుకుని కేంద్రం ఎక్స్పోర్ట్ చేస్తే పసుపు మామూలుగా ఇప్పుడు ఇదే పసుపు మేము కొట్టుకెళ్ళి కొనాలంటే కేజీ 200 పైన కొంటారు కొనుక్కోవాలి. మన అవసరం మన పసుపు ఇవాళ అమ్మాలంటే 50 రూపాయలు పడుతున్నారు. రైతు గిట్టుబాటు లేదు. ఏంటంటే గవర్నమెంట్ అనేవాళ్ళు అసలు మెయిన్ పాయింట్ పసుపు, అన్ని పంటలకు రేట్లు అండి. పసుపు రేటు లేదు. ఈ సంవత్సరం చూద్దాం 10 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాం. ఒక రాజశేఖర రెడ్డి టైంలో మట్టికి కింట 18 ఏళ్ళు అండి, సంతోషపడ్డాం అందరూ. ఇవాళ ఏంటంటే ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి లాస్ పడటమే కానీ మానేద్దామా మానేయలేం. ఇంకో పంట అయితే అద్దానికి వచ్చింది కానీ పసుపు అయితే వేస్తున్నాం. అయితే ఏంటంటే పెట్టుబడి వచ్చేటప్పటికి
మామూలుగా 150,000 రూపాయలు పెట్టుబడి ఎకరానికి స్టార్టింగ్ పంట వచ్చేటప్పటికి 20 క్వింటాలు 5 క్వింటాలు అలా అవుతుంది ఎకరానికి. అదే రేటు ఉంటే కొద్దిగా లాస్ పడకుండా యావరేజ్గా 9,000-8,000 క్వింట మద్దతు ధర ఉందా కొంతమటుకి ఇదైద్ది మాకు లాస్ పడకుండా. అసలు లాస్ లేకుండా పోయిన సంవత్సరం 6,000 అంతే ఈ సంవత్సరం 4,000కి వచ్చేసి డౌన్ అయిపోయింది. అందుకని కొద్దిగా గవర్నమెంట్ అనేది కొద్దిగా రైతులను గుర్తించి ఈ పశు పంట రైతులందరిని కనుక ఇది చేస్తే మీకు బాధ తీరుద్ది. ప్రస్తుతం మార్కెట్ రేట్ ఎలా ఉంది? మార్కెట్ రేట్ బాగా అయితే 4,500 హ్యాండ్కి 5,000 పొందుతుంది. ఎకరానికి వచ్చి 20 క్వింటాలు అయిన వాళ్ళు ఉంది, 5 క్వింటాలు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు లెక్కేసుకుంటే ఎంత లాస్ అవుతుందంటే ఎకరాకి వచ్చి 70-80,000 లాస్ అవుతుంది. లాస్ అవుతుంది ఈ పంట డబ్బులు బాగా. అదే ఇప్పుడు వచ్చిన ఈ అమ్మిన వాటికి మళ్ళీ ఎక్స్ట్రా పడిపోయింది 60-70,000 ఎకరానికి పడుతున్నారు. అంటే నష్టపోతున్నారు మీరు ఫస్ట్ వల్ల నష్టపడిపోతున్నాం కాబట్టి ఏదన్నా గవర్నమెంట్ ఈ సీజన్లో కనుక ఆదుకుంటే గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది, రైతులు కూడా సంతోషపడతారు. ఆ ఏటికి అసలు పసుపు పంట తీరణం కూడా తగ్గిపోతూ ఉంది. వచ్చేడు పోయినాడు నేను 2 ఎకరాలు వేసాడు, ఇది 1 ఎకరమే వేసాను. ఈ ఎకరమే ఇంట్లో వాళ్ళు ఎందుకు వేసాడు ఎందుకని తిడుతున్నారు. వచ్చే సంవత్సరం 1 ఎకరం వేస్తాను. ఆ ఏటికి ఇక పసుపు అనేది ఉండదు, అసలు వెళ్ళాడిపోతుంది. అది గవర్నమెంట్ ఏ పంటకైనా రేటు పెరిగింది, వాళ్ళ మొక్కదానలో పెరిగింది, జొన్నలో పెరిగింది, మిర్చి 30,000 అంటే అసలు పసుపు బంగారం పెరిగితే పసుపు పెరిగేది వెనక. అసలు ఆ బంగారం పెరిగిపోతుంది పసుపు పెరగదు, అది ఏమైపోతుంది? అసలు మొత్తం కూడా వ్యాపారాల చేతిలోకి వెళ్ళిపోతుంది. రైతుకు లేదు, రైతుకు లేదు. అదే రైతుకి కొంచెం కానీ గవర్నమెంట్ చర్య తీసుకుని చూస్తే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఎక్స్పోర్ట్ పసుపు అనేది ఒక పట్టించుకుంటే అసలు పసుపు జీవనాధారం మంచి పంట కాబట్టి రైతులు ఆనందపడతారు. తిరగేసినాక 3 సార్లు గురు కాల్తాం సదరంగా, 3 సార్లు లెక్కేసి ఒక్కసారి తినేస్తే 3,500 ఫస్ట్. తర్వాత వచ్చి గురుదోలితే ఎకరానికి వచ్చి 1,000 రూపాయలు కాడికి 3 సార్లు 3,500, 3,000, 6,500 అయిపోతుంది అక్కడికి. తర్వాత కూలాలని పసుపు వేసుకుంటాం, మలుచుకొచ్చి 300 కాడికి ఒక 6 మనుషులు వేస్తారు, నాగలకు ఒక 3,000 అయ్యంత అప్పటికి నాగల 3,000 ఇక 6,500, 9,000 చిల్లర మళ్ళీ కూలి వాళ్ళకి మొత్తం అప్పుడే 5,000 అయిపోతుంది. ఇక ఆడి నుంచి దుక్కు మీద ముందు కొంత ముందు వేస్తాం, ఒక 3 కట్టలు 4 కట్టలు వేస్తాం ఫస్ట్లోనే, అయ్యాక 3,000-4,000. ఇక ఆడి నుంచి పసుపు అంత ఎత్తైన కానిసి పైన ఫిస్కారి మందులు చేస్తాం, 10 రోజులకి ఒక 10-12 సార్లు వాడతాం. అవి విపరీతం పెరిగి అది కొడతానే మళ్ళీ నీళ్లు పెట్టుకుంటా ముందు కట్టలు 4 సార్లు వేస్తాం. 14-35 సంవత్సరం 1,700 పొటాసు 1,700 12-13 వందలు 20-10 ఈ కట్టలన్నీ వచ్చి ఎకరానికి వచ్చి 20 కట్టలు 5 కట్టలు బలం వేయాల్సింది కంపల్సరీ. వేయకపోతే అది బండింది ఇది బండలేదు ఇవే వేసాం అంటాడు పక్కరై అట్టా. ఇక అయిపోతుందిగా ఇక జనవరి వచ్చేటప్పుడు ఆకు కొద్దిగా తగ్గింది, ఇక అప్పుడు మళ్ళీ తీసినందుకు పోగేసినందుకు 6,000, మళ్ళీ దున్నినందుకు చేలోనో 5,000, ఇప్పటికే 50,000 కట్ట అయిపోతుంది. ఆ పెట్టుబడి ఒక 50,000 ఏది కూలాలు కానీ ఏదైనా 50,000 లక్ష అవుతుంది. కౌలు ఒక 50,000 ఇవాళ పసుపు ఇదే ప్రకారం 20 క్వింటాలు మీరు లెక్కేశారు ఎంత పడింది? 1,00,000 పడుతుంది. 1,00,000 పెడితే ఎంత లాస్ వస్తుంది చూడండి దగ్గర సుమారు నేను 20 క్వింటాలు చెప్తాను. ఒక 50,000-60,000 ఎకరానికి నష్టపోతున్నాయి. 70,000 అనుభవంగా తెలంగాణ కానీ ఎక్కడైనా కూడా ఇదే మాట వచ్చింది. మన రాష్ట్రం ఎక్కడైనా వేరే 70-80,000 పశువుకి గిట్టుబాటు లేదు దారుణం. అలాగే పశువు రైతులు పెంచొచ్చుగా, పశువు రేటు లేదు. మధ్య ధర వాళ్ళు సంపాదించుకోవటం వాళ్ళు తినటం వరకే కానీ రైతు ఎంత కష్టపడుతున్నాడే పశువు తగ్గిపోతుందని అసలు ఏం లేదు. వుడ్డు చూస్తే మాటదా కళ్ళాల్లో 1,150-1,500 ఇవాళ 2,000 వచ్చింది. పశువు ఏది మరి? పశువుకి లేదు. ఒక పసుపే దారుణం అనిపిస్తుంది వాళ్ళకి.